ఇయాల ఉన్నటువంటి 119 నియోజకవర్గాల సంబంధించి తీసుకుందాం 119 నియోజకవర్గాలకి తీసుకుందాం నియోజకవర్గాల సంబంధించిన అంశాలను తీసుకుందాం ఈ నియోజకవర్గాల సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే 119 నియోజకవర్గాల సంబంధించిన అంశాలను తీసుకున్నట్లయితే ఒక్కొక్క ఎమ్మెల్యే 2012 తర్వాత 2018 తర్వాత వీళ్ళ పరిస్థితి చూద్దాం చాలా మంది ఎమ్మెల్యే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కు మొత్తం తెలుసు చాలా మంది ఎమ్మెల్యేలకి పూర్తిగా తెలుసు 2012 తర్వాత జరిగిన ఎన్నికలు 2018 తర్వాత 2012 లో ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 2018 ఈ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఏం జరిగింది ఎలా జరిగింది ఏ ఎమ్మెల్యే ఎవరున్నారు ఏ ఎమ్మెల్యే ఎన్ని కోట్ల పడగలుగుతారు ఈ ఎమ్మెల్యే లాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారికి సీఎం గారికి మొత్తం తెలుసు సీఎం గారికి మొత్తం తెలుసు వీళ్ళ ఉన్నటువంటి అప్డేట్లో ఏం డబ్బు ఉంది ఎంత డబ్బులు ఫస్ట్ టర్మ్ లో ఎంత డబ్బులు కేటాయించడం జరిగింది ఏ డబ్బులకు ఎంత మంది ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అప్డేట్లో ఎలక్షన్ కమిషన్ కి ఏ విధంగా వాళ్ళు అమౌంట్ ఎంత అమౌంట్ చూపించినటువంటి దాఖలు అయితే ఇప్పటికి గూగుల్లో కొట్టినావు కానీ ఉంటాయి లేకపోతే అక్కడ సంబంధించినటువంటి అంశాన్ని అయితే మలుచుకోవచ్చు ఇందులో భాగంగానే ఉన్నటువంటి వనమకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకుందాం ఇదే ప్రస్తావనలో వనమను కూడా తీసుకుందాం వనమకు తప్పుడు అప్డేట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితిలోనే నేను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మేరకు ఎమ్మెల్యేలు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది ఎంత డబ్బును విచ్చలవిడిగా దోచుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే సుమారుగా ఒక్కొక్క ఎమ్మెల్యే సంపాదించుకున్న అమౌంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలో ఒక్కో ఎమ్మెల్యే సుమారుగా 500 కోట్ల రూపాయలు నుండి మొదలుకొని 3000 కోట్ల రూపాయలు ఒక్కో ఎమ్మెల్యే ఏమి లేని ఎమ్మెల్యేలు సుమారుగా రెండోసారి ఎమ్మెల్యేగా అయినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రమే ఏమి లేకుండా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు సుమారుగా 500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపాదించుకున్న ఎమ్మెల్యేలు ఈ డేటా అంతా ముఖ్యమంత్రి దగ్గర మొత్తం ఉంది కానీ ఆయన బయటపెట్టాడు 500 కోట్ల నుంచి 600 కోట్ల దాకా సంపాదించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలు ఆర్థికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 100 కోట్లు 200 కోట్లు ఉన్న ఎమ్మెల్యేలు 3000 కోట్లకు మాత్రమే పడగలుగుతారు 3000 కోట్ల నుంచి మొదలుకుంటే 4000 కోట్లు 5000 కోట్లు ఉన్నారు ఇలానే మంత్రులను తీసుకున్నట్టయితే ఇక మంత్రుల దగ్గరికి వద్దాం మంత్రులు ఎమ్మెల్యేల తర్వాత ఎమ్మెల్యే నుంచి మంత్రులు అయినటువంటి వాళ్ళు మంత్రులు ఎవరెవరు ఎంత తీసుకున్నారు మంత్రుల సంపాదన వచ్చేసరికి ఇక్కడ భిన్నంగా అయిపోయినాయి 3000 నుంచి 5000 కోట్లకు వెళ్ళిపోయారు చాలా వరకు భూముల వీళ్ళంతా చేసింది కూడా భూముల బిజినెసే భూముల ఇవాళ ఉన్నటువంటి భూములు ఎక్కడికక్కడ వందలాది ఎకరాల భూములు సంపాదించుకోవడం జరిగింది ఈ మంత్రులు వీళ్ళది కూడా 3000 కోట్ల నుంచి 4000 కోట్లలో వీళ్ళు మాత్రం ఉన్నారు మంత్రులు 4 కోట్లు 5000 కోట్లు ఉన్నారు 5000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఉన్నారు వీళ్ళు స్టార్టింగ్లో ఎలాంటి డబ్బులు లేవు స్టార్టింగ్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు అప్డేవిట్లో ఎలాంటి డబ్బులు పెట్టలేదు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అప్డేవిట్లో డబ్బులు పెట్టినటువంటి డబ్బులు చూసుకున్నట్లయితే 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మనం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ చిట్టాలు ఇవ్వండి గూగుల్లో కొట్టండి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బులు కేటాయించారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడానికి ఈ ఉన్నటువంటి వార్త ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఇవాళ బీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నిధులు ఏ విధంగా సమకూర్చాలంటారు 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేవు 9 ఏళ్ల పాలన బీఆర్ఎస్ దగ్గర కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు
ఇయాల సుమారుగా 500 కోట్ల నుంచి మొదలుకుంటే 3000 కోట్లు 4000 కోట్లల్లో ఉన్నారు. ఈ సంపదనంతా ఎవర్దిది? ఇది సంపదనంతా తెలంగాణ ప్రజలకు సంబంధించింది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంపాన, తెలంగాణ స్టేట్ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సంపాన. ఈ సంపానంతా ఎవరి దగ్గర ఉందంటే ఎమ్మెల్యేల దగ్గర ఉంది. ఇది చిన్నగా తిరిగి వచ్చి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల దగ్గరనే ఉన్నాయి సంపంత. ఇయాల వీళ్ళైనా చేసిందంటే ఇయాల వీళ్ళు కేసీఆర్ కబందాస్తాల్లో కేసీఆర్ చేతిలో ఉండి ఇలా కేసీఆర్ చెప్పినట్టుగా కేసీఆర్ డైరెక్షన్లో సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇవి. ఇగో ఇంత డబ్బు ముఖ్యమంత్రి గారు చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సంపాదించుకున్నారు? ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం 2001లో ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమం తీసుకున్నట్టయితే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత? ముఖ్యమంత్రి దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత? కేసీఆర్ దగ్గర ఏ విధంగా ఉంది? కానీ కేసీఆర్ దగ్గర 2001 ఉద్యమం తర్వాత ఉన్నటువంటి అమౌంట్, 2000 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్, 2014 2018 ప్రజెంట్ ఇప్పుడు 2023-24 ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి అమౌంట్ ఎంత? కేసీఆర్ దగ్గర 2001 కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014-18-2023-24 ఎన్నికలకు పోయే ముందు ఇప్పుడున్నటువంటి అమౌంట్ ఎంత అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ సుమారుగా 500,000 కోట్ల రూపాయలు. 500,000 కోట్ల అమౌంట్ దాకా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్. 500,000 కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర వివిధ రకాలుగా వివిధ సంపాదించాలి వచ్చినటువంటి అమౌంట్. 500,000 కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేనంత అమౌంట్ కేసీఆర్ దగ్గర ఉంది. 500,000 కోట్ల రూపాయలు 500,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఖాతాలో ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాయి. ఎంత అమౌంట్ అంట మొత్తం వివిధ దేశాలలో పెట్టుబడి పెట్టి, వివిధ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఎక్కడ లేని సొమ్ము అంతా టోటల్గా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఖనిజ సంపాదన ఉందో ఆ సంపాదన అంతా దోసుకొని ఇలా ఉన్నటువంటి డబ్బునంతా దారి మళ్లించడం జరిగింది. ఇలా 100ల ఎకరాలు కేసీఆర్ పేరు మీద ఉన్నాయి, 100ల ఎకరాలు కేసీఆర్ పేరు మీద ఉన్నాయి, 100ల ఎకరాల డబ్బులు కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఇలాయితే పార్టీ ఫండ్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఈ భారతదేశంలో అతి తక్కువ సమయంలోనే కేసీఆర్ దగ్గర ఉన్న ఫండ్ పార్టీ ఫండ్ సంబంధించి ఎవరు లేని అంత అమౌంట్, పార్టీ ఫండ్కి సంబంధించినటువంటి అమౌంట్ ఏ పార్టీకి లేనంత అమౌంట్ కేసీఆర్ దగ్గర మాత్రమే ఉంది. బీఆర్ఎస్ దగ్గర ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయ్యి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత బీఆర్ఎస్ దగ్గర ఉన్న అమౌంట్ సుమారుగా 1 కోటి రూపాయలు. పార్టీ ఫండ్ 1 కోటి రూపాయలు. ఇవాళ ఉన్నటువంటి 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు ఉన్నాయి. చాలా పార్టీల దగ్గర కూడా ఇంత అమౌంట్ లేదు. అన్ని సంవత్సరాల నుంచి వచ్చినా అంత అమౌంట్ లేదు. ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర పార్టీ ఫండ్ ఏ రూపకంగా ఉందంటే ఏ విధంగా అవినీతి జరిగింది, ఇలా మనం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, ఇవాళ ఉన్నటువంటి మోరంచపల్లి గ్రామ ప్రజలు ఇలా ఇబ్బందులు పడే పరిస్థితి, ప్రభుత్వం ఎందుకు అదలకపోతుంది, ఇవాళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు సుమారుగా 500 కోట్ల నుంచి వాడుకుంటే 3000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆ విధంగా దోచుకున్నారు. ఇక వాళ్ళని వీళ్ళు పెడదాం, రాజకీయ నాయకులు వదిలి పెడదాం. రాజకీయ నాయకుల దగ్గర కూడా ఇలా ఛోటా భీమ్ లీడర్లు అంటారు వాళ్ళు. ఇవాళ మామూలుగా కార్పొరేషన్ చైర్మన్స్ కానీ వీళ్ళు అయిన వాళ్ళు, వీళ్ళు గతంలో ఏం చేసిళ్ళు, గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, గతంలో ఉన్నటువంటి పరిస్థితిలో చైర్మన్లు వివిధ రకాలుగా చైర్మన్లు వీళ్ళు ఎంత ఉన్నాయి, వీళ్ళు అమౌంట్ తీసుకున్నట్టయితే సుమారుగా 50 కోట్ల నుండి మొదలుకుంటే 100 కోట్ల దగ్గరలో ఉన్నారు. 100 కోట్ల దగ్గర ఉన్నారు వీళ్ళు చైర్మన్లు, కొంతమంది మాత్రమే. వీళ్ళ సంపాదన 50 నుంచి 100 కోట్ల. వీళ్ళకి అప్పుడు పరిస్థితిలో తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి డబ్బులు లేని పరిస్థితిలో, కనీసం కారు కూడా లేని పరిస్థితి, కనీసం ఇల్లు లేని పరిస్థితి, కిరాయి అద్దెలు ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు వీళ్ళు 50 కోట్ల నుంచి 100 కోట్లలో ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది మాత్రమే. కొంతమంది ఇంకా టాప్లో ఉన్నారు, కొంతమంది టాప్లో ఉన్నారు, కొంతమంది మినిమం 50 నుంచి 100 కోట్లు ఉన్నారు వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు. ఐఏఎస్ ఐపీఎస్ చూద్దాం. ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మీరు చిట్టా చూడండి ప్రతి ఒక్కరు, ఇన్ఫర్మేషన్ గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది,
మేము చెప్పేటి ఇన్ఫర్మేషన్ గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు వాళ్ళ సంపాదన 265,000 రూపాయలు వాళ్ళ సంపాదన 265,000 వీళ్ళ జీతం 265,000 రూపాయల జీతం. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కొద్ది అటు ఇటు ఉంటుంది, 265,000 మాక్సిమం జీతం వాళ్ళకి నెలకు వచ్చే జీతం. ఈరోజు 265,000 జీతం తీసుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఉన్నటువంటి సంపాదనను కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సుమారుగా 5,000 కోట్లలో ఉన్నారు. 5,000 కోట్లలో ఉన్నారు ఎమ్మెల్యేల నుంచి వేలు, మంత్రుల నుంచి వేలు. 5,000 కోట్ల నుంచి మొదలుకుంటే 2,000 నుంచి 5,000 కోట్లలో వీళ్ళ సంపాదన ఉంది కొంతమంది ఐఏఎస్ అధికారులు. ఈ చిట్టా అంతా ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఈ చిట్టా అంతా సీఎం గారికి పూర్తిగా తెలుసు. సీఎం గారికి తెలుసు, కేటీఆర్ గారు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా తెలుసు. ఇదంతా ఈ ప్రోద్బలంతోనే వీళ్ళందరూ ఇట్లా చేసారు. 260,000 జీతం తీసుకున్న వాళ్ళు చాలామంది కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సుమారుగా 5,000 కోట్ల దగ్గరలో ఉన్నారు. ఇదంతా ఎవరి సొమ్ము అంటే తెలంగాణ సొమ్ము. 265,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు ఈరోజు ఉన్నటువంటి సంపాదన 5,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు, 2,500 కోట్ల రూపాయలు టాప్ పొజిషన్ ఉన్నారు. ఎమ్మెల్యేలకు సరిపోను ఆ విధంగా ఉన్నారు. తెలంగాణ 9 ఏళ్ళ తెలంగాణలో సంపాదించిన సొమ్ము అంతా, 9 సంవత్సరాల ఉన్న సొమ్ము అంతా ఈరోజు ఉన్నటువంటి ఈ మిగతా వాళ్ళే దోచుకున్నారు. ఎవరికైనా మేలు చేసినట్టు ఎక్కడ మేలు జరగదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి తెలంగాణ ప్రజలరా, కళ్ళు తెరవండి. దళిత బంధు నీ అది ఎవడబ్బా సొత్తు కాదు, బీసీ బంధు ఎవడబ్బా సొత్తు కాదు, మైనార్టీ బంధు ఎవడబ్బా సొత్తు కాదు. మైనార్టీ బంధుకు సంబంధించి ఎన్నో ఆంక్షలు, బీసీ బంధుకు 100,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం ఏంటి? అది నీ హక్కు. దళిత బంధు వాళ్ళు ఇవ్వడం ఏంటి? నీ హక్కు, నువ్వు ప్రశ్నించాలి. ఆ డబ్బు మనకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఫండ్ నుంచి వచ్చేటువంటి అమౌంట్. ఇవాళ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఫండ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఫండ్లో భాగంగా ఇవాళ ఉన్నటువంటి ఫండ్ ఉంటుంది, స్పెషల్ ఫండ్. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి స్పెషల్ ఫండ్ ఉంటుంది. ఈ ఫండ్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఎస్సీ ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు సంబంధించి. దీన్ని సప్లా నిధులు అంటారు, సప్లా నిధులకు సంబంధించి ఇవాళ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సప్లా నిధులు ఇవాళ మన సంపాదనే కోట్ల రూపాయలు ఉంటుంది. మన సంపాదనే 80,000 కోట్ల రూపాయలు, 80,000 కోట్ల రూపాయలు మన సంపాదన ఉంటుంది. కానీ ఈ డబ్బంతా ఎవరికైనా తెలుసు అంటే ఎవరు తెలుసు? ఈ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ నిధులకు కేటాయించండి. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎవరికి కేటాయించద్దు, వాళ్ళ ఉన్నతమైన విద్య కోసం కానీ, వాళ్ళ ఆర్థిక వసతుల కోసం కానీ, వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి కోసం కానీ, వాళ్ళ ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం కానీ స్పెషల్ ఫండ్గా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే స్పెషల్ ఫండ్ ఉంటే దాన్నే సప్లాన్ అంటారు, దీన్నే సప్లాన్ అంటారు. సప్లాన్ నిధులు, సప్లాన్ నిధులకు సంబంధించి ఈ ఉన్నటువంటి సప్లాన్ నిధులు ఎవరికి కూడా ఖర్చు పెట్టదు, వేరే కులాలకు ఖర్చు పెట్టద్దు, ఈ కులాలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ ఇందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉపకులాలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉపకులాలు 33 తెగలు ఉంటాయి, ఎస్సీకి సంబంధించిన ఉపకులాలు 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి ఎస్టీలో 33 ఉపకులాలు, ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది స్పెషల్గా ఫండ్ ఉంటుంది. ఇందులో భాగంగా చాలా అమౌంట్, 80,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? ఆ డబ్బంతా ఎవరు తింటున్నారు? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ డబ్బుతో భాగంగా నీకు దళిత బంధు ఇస్తారా, లేకపోతే ఏ బంధు కావాలి నీకు? ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి డబ్బు, ఈ సప్లాన్కి సంబంధించిన అమౌంట్ ఎక్కడికి పోయింది? ఈ సప్లా నిధులన్నీ ఎక్కడ పోయినాయి? ఇది ప్రశ్నించండి. ఇది ఎవడో ఇచ్చిన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఇవ్వాల్సింది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పిండు, ముందు చూపుతోంది. బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవి అందుకోసమనే ఎస్సీల అభివృద్ధి కోసము, ఎస్టీల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలను ఆర్థికంగా డెవలప్ చేయాలి, ఆర్థికంగా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు బలంగా స్థిరపడాలని ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాన్ని. కానీ ఎస్సీ ఎస్టీ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి ఎవ్వరు కూడా మాట్లాడరు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధుల గురించి ఎవరు, అందులో భాగంగానే సప్లాన్ నిధులు. ఇలా సప్లాన్ అనేది ఇది మన డబ్బు. ఇలా దళిత బంధు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి జనాభా కలిగినటువంటి ఎస్సీలు కోటి మంది ఉన్నటువంటి
ఎస్సీ జనాభా కోటి మంది అనుకుందాం. కోటి మంది కూడా ఎస్సీ ఎస్టీ సబ్ప్రతినిధుల మనకు డబ్బులు కేటాయించవచ్చు, వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి. కానీ ఏ ప్రభుత్వం చేయదు, ఏ ప్రభుత్వం ఎస్సీలో ఉన్నటువంటి ఎస్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు మాట్లాడతారంటే వీళ్ళకి అన్నీ తెలుసు. ఈ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు సంబంధించినటువంటి అంశం అయితే వీళ్ళు తెలుసు. వీళ్ళు మాత్రం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు తీసుకుంటారు. ఇదో కుట్ర. రాజకీయ నాయకులు ఎదగడానికి కారణం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు ఎదగడానికి కారణం ఏంటంటే, చాలామంది వాళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు సంబంధించి ఈ డబ్బులను ఎవరు ఇచ్చుకుంటారంటే, ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది. ఇది సెంట్రల్ ఫండ్ ఉంటుంది, స్టేట్ ఫండ్ ఉంటుంది. సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్ ఉంటుంది, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండు స్టేట్ ఫండ్. దీనికి సంబంధించి సెంట్రల్లో కూడా ఎస్సీఎస్ సప్లా నిధులు ఉంటుంది, స్టేట్కి సంబంధించి ఎస్సీఎస్ సప్లా ఉంటుంది. ఇందులో భాగంగా వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కానీ కొద్దిగా మేధావులు అంటూ ఈ ఉండేటువంటి ఈ కోటి మందికి వచ్చేటువంటి డబ్బును ఈ ఎస్సీలో కాబట్టి వీళ్ళు ఈ తరహాలో డబ్బులు ఉపయోగించుకుంటారు. అందుకోసమైనా ఆర్థికంగా ఎదుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి గల కారణాలు ఇది. ఇలాంటి సందర్భం ఎవడు ఎప్పుడు ఎమ్మెల్యేలు తెలుసు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు. ఈ డబ్బు నిధులకు సంబంధించి ఇవి పర్టికులర్గా తీసుకుంటారు వాళ్ళు. 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఇది కాంట్రాక్ట్ రూపంలో తీసుకుంటారు. ఏ అక్కడ ఏదైతే ఏ బెనిఫిట్ ఉంటే ఆ బెనిఫిషియరీ ప్రకారంగా వీళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్. ఇవో ఈ విధంగా మోసాలు జరిగితే ఇది ప్రభుత్వానికి తెలుసు. ఎట్లయినా మాది మురిగిపోతాయి. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా జీవో స్పష్టంగా చెప్తుంది, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎస్సీలకే ఎస్సీలకు మాత్రమే కేటాయించాలి, వాళ్ళకు మాత్రమే ఖర్చు పెట్టాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పినటువంటి నిర్వచనం. అందుకోసమే అంబేద్కర్ గారు అంటే పూర్తి చదవరు. ఇంకోటి బీసీలో అని చెప్తున్నాం, బీసీలకు సంబంధించినటువంటి బంద్ తీసుకుందాం. బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుందాం. బీసీలు ఎక్కడ మోసపోతున్నారు, బీసీల జనాభా ఎంత, బీసీలు ఏ విధంగా మోసపోతున్నారు అంటే, బీసీల జనాభా ఈ భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ. ఎస్సీ ఎస్టీల తర్వాత బీసీ జనాభానే ఎక్కువ. బీసీలో ఉన్నటువంటి అనేక ఉపకులాలు ఉన్నాయి. బీసీలు ఉన్నటువంటి అంతర్గతంగా ఎన్నో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. బీసీలను కూడా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి. బీసీల దగ్గరికి వచ్చేసరికి బీసీలు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నారు. బీసీలు అంటే ఎస్సీలు, బీసీలు అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తులు. బీసీలో ఉన్నటువంటి చాలామంది ఎస్సీలో ఉన్నారు. ఓబీసీలో ఉన్నటువంటి కులాలు ఎస్సీలో ఉన్నారు. రెడ్డిలో ఉన్నటువంటి కులాలు ఎస్సీలో ఉన్నారు. గౌడ్స్కు సంబంధించినటువంటి కులాలు ఎస్సీలో ఉన్నారు. ఇవాళ కొంతమంది ఎస్టీలో ఉన్నారు బీసీలు. ఇవాళ వీళ్ళందరూ శూద్రులు అంటారు. వీళ్ళందరినీ శూద్రులు అంటారు. భారతదేశంలో మన ధర్మశాస్త్రం తీసుకున్నట్టయితే, లేకపోతే భారత రాజ్యాంగాన్ని తీసుకున్నట్టయితే, లేకపోతే ఉన్న భారత కులాలను తీసుకున్నట్టయితే వీళ్ళందరినీ శూద్రులు అంటారు. శూద్రులు అంటే అందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ శూద్రులు, శూద్రులు అంటారు. శూద్రు అనేది అందరూ ఒకే జాతి సంబంధించిన. శూద్రు అనేవాళ్ళు వీళ్ళందరూ ఈ తెగలకు సంబంధించిన వాళ్ళే. కానీ వీళ్ళ హక్కులు మర్చిపోయారు. వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారు, ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారు, ఈ సమస్యల గల కారణాలు ఏంది అని వీళ్ళకి ఇప్పటికీ కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు తెలిసినా చెప్పలేని పరిస్థితి. ఎక్కడ ఎవడెక్కడ పోతే మాకేంది, నేను బాగున్నానా లేనా. ఇలా మోరంచెల్లి గ్రామ ప్రజలు ఇలా వర్షాల కథలు కూతున్న పరిస్థితి మనం చూసినాం. మోరంచెల్లి పల్లి గ్రామ ప్రజలు ఇలా ఆర్థిక సాయం కోసం బిక్కుబిక్కుమంటున్నారు. వాళ్ళ వార్తను చూసిన తర్వాత మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. కేసీఆర్ చెప్పినటువంటి, కేసీఆర్ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్నటువంటి వార్తను భాగంగా నేను చెప్పడం జరుగుతుంది. అంత ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కేసీఆర్ దగ్గర డబ్బులు 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24 కూడా అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చెప్తున్నటువంటి వార్తలు. కానీ కేసీఆర్ దగ్గర డబ్బులు ఇవాళ రైతులకు డబ్బులు ఇచ్చేటువంటి 27,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయాలి ఇలా బ్యాంకులు చెప్పినారు. కానీ కేసీఆర్ దగ్గర ఇప్పటికే డబ్బులు ఉన్నటువంటి భూములన్నీ అమ్మేశారు. కోకాపేటలో ఉన్నటువంటి ఇది మీకు స్పష్టంగా అర్థమైంది. ఈ శుద్ధులు వీళ్ళందరూ శుద్ధులు అంటారు. వీళ్ళందరూ శుద్ధులే. ఇవాళ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి భూములు కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు, కోకాపేట భూములు, భూములు 1,000 కోట్ల రూపాయల భూములు. గత ప్రభుత్వంలో 2009 తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం, 2009 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత, 2009 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి భూముల విషయం తీసుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం భూముల సంఖ్య వచ్చేసి 7 లక్షల ఎకరాల భూములు ఉండే. 7 లక్షల ఎకరాలు, 7 లక్షల ఎకరాల భూములు అసైన్ భూములు. 7 లక్షల ఎకరాల భూములు, 7 లక్షల ఎకరాల భూములు. ఇది స్పష్టంగా అర్థం కాల మీకు. 7 లక్షల ఎకరాల భూములు ఎవరి కబందాస్తాలను అంటే కాంగ్రెస్ హయాంలో ఉంటే కాంగ్రెస్ పంచిపెట్టినటువంటి భూములు తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల. ఇవన్నీ గుగ్గులో కొట్టండి. 7 లక్షల ఎకరాల భూములు
ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ హయాంలో 1955 లో 1956 లో ఇచ్చినటువంటి భూముల సంఖ్య అప్పటికే పంచిపెట్టినటువంటి భూములు పేద బడుగు బలైన వర్గాలకు భూమిలోనికి ఇచ్చినటువంటి భూములు కూలి నాలి పని చేసుకోండి వ్యవసాయం చేసుకొని బతకడం కోసం ఇచ్చినటువంటి భూములు ఇవి అసెండి భూములు అంటారు ఈ అసెండి భూముల సంఖ్య వచ్చేసి 7 లక్షల ఎకరాల భూములు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉండేది చాలామందికి కానీ ఆ భూములు ఎవరి చేతిలోనే 7 లక్షల ఎకరాల భూములకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములన్నీ తెలియకుండానే చాలా వరకు ఈ భూములు అమ్మేయడం జరిగింది ఈరోజు ధరణి పేరిట ఈ భూములన్నీ మొత్తం టోటల్గా ఎవరైతే భూస్వామి వ్యవస్థలో ఉన్నారో ఎవరైతే రజాకాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోకి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది ఈ భూముల విలువ ఎవరికి పెరిగిందంటే ఎవరైతే ఆ రోజుల్లో భూములు వదిలేసుకున్నారో ఎవరైతే ఎవరి దగ్గర నుంచి భూములు తీసుకున్నారో ఆ భూములు మళ్ళీ కేసీఆర్ కబందాస్థలకి వెళ్ళిపోయిన ధరణి రూపంగా ఈ భూములు ఈరోజు వేల కోట్లు ఉన్నాయి ఈ భూములకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కోట్లు ఉన్నారు ఇలా 300 కోట్ల నుంచి మూడుకుంటే 500 కోట్ల రూపాయలు రేటు పడగలని పరిస్థితి వీళ్ళు కూడా కోట్లకు పడగలెత్తడం జరిగింది ఎవరికి నష్టం జరిగిందో తెలియదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మీరు అర్థం చేసుకోండి ఏ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి ఏ ప్రభుత్వాలు మనం ఏ విధంగా మోసం చేస్తున్నాయి ఎవరు వచ్చినా మన బతుకులు మారడం లేదు భారత రాజ్యాంగం మీకు స్పష్టంగా చెప్పింది 10 సంవత్సరాలు ఈ అణగారిన వర్గాలకు మీరు రాజ్యాధికారం ఇవ్వండి తర్వాత రిజర్వేషన్ మొత్తం తీసుకుంటామని చెప్పిండు కానీ 10 సంవత్సరాలు ఇవ్వడానికే సిద్ధపడలేని ప్రభుత్వాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేధ సంపత్తుని ముందు చూపు ఆలోచనతోని ఈ సమాజాన్ని మేల్కొల్పిండు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో భాగంగా ఇవాళ 10 సంవత్సరాల రిజర్వేషన్ మేము వదులుకుంటాము 10 సంవత్సరాలు మాకు రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత మీరు రిజర్వేషన్ మొత్తం తీసుకుంటామని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ కాలేదంటే ఏ విధంగా ఇవన్నీ చరిత్ర ఈ చరిత్రను మీరు చదవండి ఈ చరిత్రను చదవండి సమాజాన్ని మేల్కొల్పండి మనం మోసపోతూనే ఉన్నాము ఇవాళ ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్తున్నటువంటి భూములు ఇవాళ 7 లక్షల ఎకరాల భూములకు సంబంధించి ఎవరి దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్జేయండి ఏం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఎన్ని రకాల భూములు ఉండేది ఎవరెవరికి ఏ పట్టాలు ఉండేది ఏ పట్టాలు ఏ చట్టం తీసుకొచ్చింది ఎప్పుడెప్పుడు రెవెన్యూ చట్టాలు ఎప్పుడు మార్పులు జరిగినాయి కానీ ఇవాళ ఎవరి చేతిలో ఉన్నాయి అన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి అంశం ఎందుకోసం అంటే ఎవరైనా మాయ మాటలు చెప్తారు ఎవరు చెప్పినా మాయ మాటలు చెప్పి వాళ్ళ స్వలాభం కోసం చేసేటువంటి కుట్ర ఉంటుంది ఈ రోజు ఉన్నటువంటి క్యాబినెట్ 31వ తారీఖు జరిగేటువంటి క్యాబినెట్ బీఆర్ఎస్ క్యాబినెట్ ఏ అంశాల మీద చర్చ జరగబోతుంది ఏ అంశాలను దృష్టిలో తీసుకొని ఇలా చెప్తున్నారు 50 అంశాలు తీసుకుంటారు 50 అంశాలకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి 50 అంశాలకు సంబంధించి ఏ విధంగా చేయబోతుంది బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎట్లా 50 అంశాలు ఏంటంటే ప్రధాన అంశాలకు సంబంధించి ఓటర్లను ఎలా దగ్గర తీసుకోవాలి గతంలో ఏ విధంగా మీ హామీలు ఇచ్చాము గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా సక్సెస్ అయినాయి ఆ హామీలకు సంబంధించి ఓటర్ల నుంచి వచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంది వాళ్ళు ఓటు వేస్తారా ఓటు వేయరా వాళ్ళు ఓటు వేయకపోతే మనం ఏమీ హామీలు ఇవ్వాలి ఈ ఉన్నటువంటి 50 అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఇలా కీలకంగా చర్చ జరగబోతుంది ఎందుకంటే 3వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి 3వ తారీఖు ఆగస్టు 3వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది ఇది లాస్ట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లాస్ట్ సమావేశాలు ఈ 3వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 3వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ చివరి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే ఉండరో ఎవరు ఎమ్మెల్యే ఉండరో ఇదైతే వాళ్ళందరికీ లాస్ట్ ఇది ఈ సమావేశాలకు సంబంధించి 50 అంశాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రగతి భవన్లో జరిగేటువంటి 50 అంశాల మీద సుదీర్ఘమైన చర్చ ఉంది ఈ సుదీర్ఘమైన చర్చ అనంతరం ఆయన మహారాష్ట్రంలో రేపు బహిరంగ సభలో కూడా పాల్గొనేటువంటి అంశం కూడా ఉంది ఇవాళ ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్తుందంటే 50 అంశాల్లో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి 50 అంశాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి మేనిఫెస్టోలో కాకుండా ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా సక్సెస్ అయినాయి వీళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉన్నది వీళ్ళకి బడ్జెట్ సంబంధించి ఈ ఉన్నటువంటి ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకోవాలి ఓటర్లు ఏ విధంగా వింటారు రాజకీయ నాయకుల మాటలు వింటారా లేకపోయిందంటే ఓటర్లు చైతన్యవంతులు అవుతారన్నటువంటి వార్తను కూడా నేను చెప్పడం జరుగుతుంది ఓటర్లు ఎప్పుడు చైతన్యవంతులు కావాలంటే ఇప్పుడు చైతన్యవంతులు కావాలి ఓటర్లు ఎందుకు చైతన్యవంతులు కాలేకపోతున్నారంటే ఈ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆడేటువంటి డ్రామాలో రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్రల భాగంగా రాజకీయ నాయకులు చేసినటువంటి ఒక ఆరోపణల భాగంగా రాజకీయ నాయకులు చేసినటువంటి ఒక బలమైన అంశాల భాగంగా రాజకీయ నాయకులు ఏ విధంగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు ఏ విధంగా జనాన్ని మోసం చేస్తున్నటువంటి కుట్రల భాగంగా చెప్తున్నాను ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే కుట్రలు చేస్తారు
రాజకీయంగా వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం ఇవాళ చెప్పిన ఎమ్మెల్యేలు ఎన్ని కోట్లకు పడగలుగుతారు, కార్పొరేషన్ చైర్మన్లు ఏ విధంగా ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు ఏ విధంగా ఉన్నారు, ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నది, ఇవాళ ఉన్నటువంటి ఆ అమౌంట్ ఎక్కడ పోయిల్లు, ఈ పేద ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఇవాళ పేదోడు ఇంకా ఎందుకు పేదోడిగా అయిపోయాడు, ఇవాళ నాణ్యమైన విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు, ఇవాళ నాణ్యమైన ఇళ్లను ఎందుకు కట్టించలేకపోతున్నారు, నాణ్యమైనటువంటి రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారు, నాణ్యమైన ఫుడ్ను ఎందుకు తినలేకపోతున్నాము అని కూడా అర్థం చేసుకోండి. ఇవాళ ఉన్నటువంటి ఓటర్లు ఇవన్నీ ఆలోచించుకోవాలి. అందుకోసమే ఓటర్లు చైతన్యం కాలనంత కాలం మనల్ని పరిపాలించేవాడు మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు. ఓటర్లు చైతన్యం కాలనంత కాలం మనల్ని మోసం చేసేవాటువంటి రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తూ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. అందుకోసమనే ఈరోజు మీకు స్పష్టం చెప్పడం జరిగింది. 50 అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా రేపు పొద్దున జరిగేటువంటి అంశాలు మనం చూద్దాం. ఎలాంటి అంశాలు ఇసుకుంటారు, ఏ విధంగా హామీలు ఇస్తారు, ఈ హామీలకు మీరు పొంగిపోకండి. ఈ ఉన్నటువంటి హామీలు ఈ అంశాల మీద మీకు సక్సెస్ కాదు. 2014లో కేసీఆర్ ఇచ్చిన హామీలు తీసుకుందాం. 2014లో కేసీఆర్ ఇచ్చిన హామీలు, 2014లో దళిత సీఎం, ఇది హామీ ఇప్పటికి కూడా నెరవేరలేదు. ఇదే చేయని వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి దళిత సీఎం అనే వ్యక్తి ఇవాళ ఎవరి కూడా ఇవాళ ఏ హామీ నెరవేర్చలేదు. దళిత సీఎం ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు వేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ గవర్నమెంట్ చేస్తామని చెప్పిళ్ళు. అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఎంప్లాయీస్లను పూర్తిగా వాళ్ళందరినీ గవర్నమెంట్ చేస్తాము, గవర్నమెంట్లో భాగంగా చేస్తాము. ఉన్నటువంటి ఉద్యోగాలు పీకేసేటువంటి పరిస్థితి ఉంది, ఉన్నటువంటి ఉద్యోగాలనే తీసేసేటువంటి పరిస్థితి ఉంది, ఉన్నటువంటి ఉద్యోగాలనే తీసేసేటువంటి పరిస్థితి అంటే మనం కేసీఆర్ నమ్మే పరిస్థితి ఉందా? కేసీఆర్ పరిస్థితి ఆ విధంగా ఉంది. కేసీఆర్కి రెండుసారి అధికారం ఇచ్చాం. ఇంకోళ్ళకి కొత్తలకు బీఆర్ఎస్ కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ఆయన రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాడు. ఆయన ఉన్నతమైన పదవిని త్యాగం చేసింది, ఆయన కోసం ఛాన్స్ ఇవ్వండి. ఒక ఉన్నతమైన ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటుంది, లాండర్ ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఉంటాయి, పరిపాలన చేయవలసిన అవసరం ఎవరికి ఉంది, ఏ రాజకీయ నాయకులు చేయాలి, ఎవరు చేయాలని ఉంటే అంశాలు ఆయన పూర్తి అవగాహన ఉంది. ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే నిజంగా ప్రభుత్వం ఈ సమస్యలన్నా భిన్నంగా ఉంటాయి. కులం పరంగా మతం పరంగా చూడవలసిన అవసరం లేదు. ఎవరైతే సమస్యలు పరిష్కరించే వాడు వ్యక్తి ఉంటారో వాళ్ళకు మనం చైతన్యం చేయాల్సిన అంశం ఉంది. ఇక మన బీజేపీ తీసుకోండి. బీజేపీ తీసుకున్నట్టే మోడీ పాలన వచ్చిన తర్వాత మోడీని ఇవాళ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం బాగాలేదు, రాహుల్ గాంధీ ప్రభుత్వం బాగాలేదు, వాళ్ళందరూ బాగాలేరనే ఉద్దేశంతోనే మోడీ నేర్చుకున్నారు. మోడీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులన్నీ మొత్తం దొబ్బిపారేసిండు. ఎందుకు నేను దొబ్బిపారేసిండు అని చెప్తున్నానంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా బతికేటువంటి ఎన్నో లక్షల మంది కోట్లాది మంది ఇవాళ వాళ్ళ జీవన ఉపాధితో బ్రహ్మాండంగా బతికినటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఎవరికి మేలు చేసిందంటే ఇవాళ అంబానీ కాంగ్రెస్ హయాంలో జీరో, కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి అదానీ 0%, 0000. ఇవాళ అదానీ రేట్ ఎంత అంటే భారతదేశంలో ఎవరు లేనంత డబ్బు అదానీ దగ్గర ఉంది. అదానీ అంబానీ కబన్ దస్తాల్లో ఉంది. ఈ సొమ్ము అంతా ఎవరు తీసుకుపోయాడు, సెంట్రల్ గవర్నమెంట్లు ఇవన్నీ స్కీమ్లన్నీ తీసుకొచ్చి తీసేసి ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ సొమ్ము అంతా ఎవరికి ఒప్పచెప్పిందంటే మోడీ, పిఎం మోడీ గారు ఎవరికి ఒప్పచెప్పిందంటే ఆదాని అంబానీకి ఒప్పచెప్పిండు. కాంగ్రెస్ హయాంలో ఆదాని ఆస్తులు ఎంత అంటే కాంగ్రెస్ హయాంలో ఆదాని ఆస్తులు జీరో. అంబానీ ఆస్తులు కూడా అతి తక్కువనే 0% ఉంటాయి. కానీ ఈరోజు వీళ్ళ ఆస్తులు అంత ఏంటంటే భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి సంపదలంతా ఎవరికి ఒప్పచెప్పిందంటే మోడీ ఈ ఆదాని అంబానికి ఒప్పచెప్పిండు. ఇవాళ గవర్నమెంట్ సెక్టర్ అంతా ఎవరి చేతిలో ఒప్పచెప్పిందంటే ప్రైవేటీకరణ చేసి ఈ ఆదాని అంబాని చేతిలో ఒప్పచెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా మోసం పోతున్నాం మనం, సెంట్రల్లో తీసుకుంటే ఆ విధంగా ఉన్నా, స్టేట్లో తీసుకుంటే ఈ విధంగా ఉన్నది. ఈ అంశాల మీద పూర్తిగా డిబేట్ చేయడానికి, మీరు చర్చ పెట్టడానికి ఆ ఉన్నటువంటి ఇప్పుడు మా లైవ్లో భాగంగా మీరు విలువైన కామెంట్ చేయండి, మీరు విలువైన సమాచారం అందించండి. ఎందుకోసం అంటే మనం మోసపోతూనే ఉన్నాం. ఓటు చైతన్యం లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా మోసపోతూనే ఉంటాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పిండు, మీ ఓటు చాలా విలువైనది, ఓటు చైతన్యం చేయకపోతే జాతులు అంతరించిపోతాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా, ఈ లైవ్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా విలువైన కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీవీ, మన గొంతుక, మన ఛానల్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన సమస్యలను మనం పరిష్కరించుకుందాం. మన సమస్యల ద్వారా, మన టీవీ ద్వారా ఎంతైనా పర్లేదు, ఈ సమాజాన్ని మేల్కొల్పుదాం.
పవర్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ ఫర్ జస్టిస్ న్యాయం కోసం కొట్టేటువంటి ఏకైక టీవీ ఛానల్ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చర్చా పెట్టండి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఏ కులం వాళ్ళు తప్పు చేసినా ఏ మతం వాళ్ళు తప్పు చేసినా ప్రశ్నించే ఏకైక గొంతుగా టీవీ ఛానల్ జేబీఎం టీవీ మాత్రమే ఓ ప్రభుత్వానికో మతానికో కులానికో సంబంధించింది కాదు ఎప్పటికీ అలా ఉండదు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అధ్యయనం చేసుకొని రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగం కోసమే పుట్టినటువంటి ఏకైక టీవీ ఛానల్ జేబీఎం టీవీ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ జేబీ మాల్.